హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మామిడికాయ పికిల్ అయితే చేశానన్నమాట. 3.5 kgs మామిడికాయ వక్కలకి కొలతలతో సహా అన్నీ కూడా వీడియోలో క్లియర్గా చూపించాను. యాక్చువల్గా అయితే ఇది చాలా రోజులు అవుతుంది, కానీ ఎడిట్ చేయడం కుదరలేదు నాకు. ఇన్ని రోజులు ఇంకా వేరే వర్క్ షెడ్యూల్ ఉండే చూసేసేయండి. 3.5 kgs వచ్చేసి 400 grams వరకు అయితే కారము, 480 grams వరకు అయితే సాల్ట్ అయితే తీసుకున్నాను. అండ్ ఆయిల్ కూడా 1.5 kg దాకా పట్టిందండి. మళ్ళీ కూడా యాడ్ చేశాను ఆయిల్ అండ్ సాల్ట్ తర్వాత, మళ్ళీ 3 days తర్వాత కలిపేటప్పుడు. కానీ చాలా బాగా కుదిరిందండి. వెల్లుల్లి కూడా నేను 1 kg వరకు వెల్లుల్లి తీసుకొని దాన్ని పొట్టు తీయించేసి కొంచెమేమో ముద్ద చేసి వేశాను, కొంచెమేమో డైరెక్ట్ వేసాను అనమాట వెల్లుల్లిపాయలు. అలా వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ అనేది. ఆవపిండి 150 grams, అంటే కేజీకి 50 grams అనమాట ఆవాలు. అంటే 3.5 kgs 150 grams వరకు అయితే ఆవాలు తీసుకున్నాను. జీలకర్ర అండ్ మెంతులు కూడా అరౌండ్ 50 grams వరకు అయితే తీసుకున్నాను. చిటికెడు పసుపు. ఫస్ట్ అయితే ముక్కలకి ఆయిల్ పట్టించాలండి, ఎందుకంటే ముక్కలు సాఫ్ట్ కాకుండా ఉండడానికి. అండ్ దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసి. తర్వాత యాజ్ యూజువల్ అన్నీ ఒకటికొకటి అన్నీ వేసి కలిపేసి పెట్టాలన్నమాట. చక్కెర మెంతులు అన్నీ కూడా పచ్చివేనండి, పౌడర్ చేసి పెట్టాలి. ఆవాల పిండి 150 grams కానీ బాగా హీట్ అవుతుందని ఒక 140 grams వరకు అయితే వేసాను నేను. అండ్ సాల్ట్ కూడా మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. తర్వాత ఆయిల్ ఒక ఫుల్ ప్యాకెట్ పోసాను కలిపేటప్పుడు. మళ్ళీ నెక్స్ట్ 3 days తర్వాత మళ్ళీ కొంచెం పోసాను అన్నమాట ఆయిల్. కానీ చాలా బాగా వచ్చిందండి. అన్నీ పచ్చియే వేస్తాము మేమైతే ఇటు సైడు, ఇంకేవి వేడి చేసి వేసేటి ఏమీ ఉండవు. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. వెల్లుల్లి ముద్ద ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి. మెయిన్ వచ్చేసి వెల్లుల్లితోనే, వెల్లుల్లి ఆవపిండి అండ్ కారంతోనే మంచి టేస్ట్ అన్నమాట. మీకు ట్రై చేయండి వీలుంటే. ఇప్పుడు కూడా ఇంకా దొరుకుతున్నాయి కదా మామిడికాయలు, అండ్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఆంధ్ర సైడ్ అయితే ఓన్లీ వెల్లుల్లి డైరెక్ట్ వేస్తారు, కానీ ఇటు తెలంగాణలో అయితే కంపల్సరీ వెల్లుల్లి జీలకర్ర ముద్ద వేస్తారనమాట. దాంతోనే మెయిన్ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ షేర్ చేయండి. అండ్ త్వరలో శారీస్ కూడా ఇంకా డిస్కౌంట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుందండి, క్లియరెన్స్ సేల్ అయితే పెడతాను, చూడండి. ఎవరికైనా నచ్చితే వాట్సాప్ చేయండి, కొరియర్ చేస్తాను. అండ్ బాయ్ ఫ్రెండ్స్. Thank you.
దా లాస్ట్ అండి ఏమండి ఎట్లా ఉంది ఉప్పు దొరిపోయిందా